మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిక్స్ హెల్త్ కర్పూరం ఇది అందరికీ తెలిసిందే పూజల్లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు కర్పూరం బిళ్ళలు వెలిగించి హారతి ఇవ్వడం మన అందరికీ తెలుసు కానీ కర్పూరం మన శరీరంలో అనేక సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది కర్పూరంలో చెట్టు బెరడు నుండి తీస్తారు దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ కర్పూరం నుంచి నూనెను తయారు చేసి అనేక చికిత్సలకు ఉపయోగిస్తూ ఉంటారు కర్పూరం నూనెను శరీరంలో నొప్పి ఉన్న చోట వాపులు ఉన్న చోట రాస్తే అవి చాలా త్వరగా తగ్గిపోతాయి ఇక చర్మంపై ముటిమలు దద్దుర్లు దురదలు తామర ఇలాంటి చర్మ సమస్యలు ఏవైనా సరే కర్పూరంని పొడి చేసి నూనెలాగా కాచి సమస్య ఉన్న ప్రాంతంలో ఈ నూనెను రాయడం వలన చాలా చక్కగా చర్మ సమస్యలు తొలగిపోతాయి ఇక దగ్గు జలుబుతో ఇబ్బంది పడేవారు కర్పూరాన్ని పేస్టులాగా చేసి ఛాతీ పైన మెడ మీద రాసుకొని అస్తమాను ఈ కర్పూరాన్ని వాసన చూడడం వలన జలుబు దగ్గు నుండి చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది ఇక జుట్టు సమస్యల కోసం చుండ్రు సమస్యలు ఏమైనా ఉన్నా ఈ కర్పూరం నూనెను తలక పట్టించడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా తలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా చుండ్రు సమస్యలు వేధిస్తున్నా తలలో పుండ్లు అలాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక స్నానం చేసే నీటిలో కర్పూరం పొడి వేసి తల స్నానం చేసినట్లయితే తల అవుతుంది పేలు నశిస్తాయి శరీరం మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఇక పాదాలలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నయం చేయడానికి కర్పూరంలో ఉండే యాంటీ ఫంగల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇందుకోసం కర్పూరం నీటిలో వేసి మరిగించి కాళ్ళకు సరిపడా వేడి చల్లార నుంచి పాదాలను ఆ వేడి నీటిలో ఉంచాలి దానివలన పాదాలలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడమే కాకుండా దురదలు కాళ్ళ పగుళ్ళు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక కర్పూరాన్ని కొబ్బరి నూనెతో కలిపి వేడి చేసి జుట్టుకు రాయడం వలన తలలో ఉన్న దురద చుండ్రు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి చూశారు కదా పూజల్లో ప్రసాదంలో ఉపయోగించే కర్పూరంలో అలాగే శరీరంపై ఉన్న అనేక సమస్యల్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని చర్మ సమస్యల్ని చాలా వరకు నయం చేసుకోవచ్చు కర్పూరాన్ని పూజకు మాత్రమే కాకుండా శరీరానికి సంబంధించి అనేక వ్యాధులు నయం చేసుకోవచ్చు అలాగే అనేక ఔషధాల్లో ఈ కర్పూరాన్ని ఉపయోగించడం జరుగుతుంది చూశారు కదా కర్పూరంతో కలిగే ఉపయోగాలు ఇవే కాదండి ఇంకా చాలా ఉపయోగాలు కర్పూరం ద్వారా మన శరీరానికి కలుగుతాయి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి